హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను వాసు, మీరు చూస్తున్నారు టెక్నికల్ గురు. నేను ఇప్పుడు ఆనర్ 8X కొత్త అప్డేట్ గురించి మాట్లాడుతున్నాను. అవును ఫ్రెండ్స్, ఆనర్ 8X కొత్త అప్డేట్ ఇండియాలో రిలీజ్ అయింది. ఈ అప్డేట్ తర్వాత మొబైల్లో ఏమేమి చేంజెస్ అయింది దాని గురించి ఇప్పుడు మేము డీటెయిల్గా తెలుసుకుంటాం, రండి. ఫ్రెండ్స్, ఆనర్ 8X ది కొత్త అప్డేట్ ఆల్రెడీ నేను అప్డేట్ చేసినాను, టైం వేస్ట్ కాకూడదు అనేసి. సో ఇప్పుడుపై చూస్తాము అప్డేట్ అయిందా లేదా అనేసి. చూడాలంటే ఫస్ట్ సెట్టింగ్ని క్లిక్ చేయాలా. దాంట్లో కింద మీరు సిస్టమ్ అని చూడవచ్చు. ఇక్కడ సిస్టమ్ని క్లిక్ చేస్తే దాంట్లో అబౌట్ ఫోన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు స్క్రోల్ చేసి అక్కడ బిల్డ్ నంబర్ అని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ JSNL42 8.2.0.160 మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది కొత్త అప్డేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 160 ఉండే జాగాలో ఫస్ట్ 132 ఉండే, అది చేంజ్ అయ్యిప్పుడు 160 అయింది. అలా అయితే రండి బ్యాక్ వచ్చి కొత్త సిస్టమ్ అప్డేట్లో పోయి చూస్తే మీకు కరెంట్ వర్షన్ అదే చూపిస్తుంది. సో వన్సే 132 ఉంది, చేంజ్ అయ్యి 160 అని చేంజ్ అయింది ఇక్కడ. సో దీంట్లో ఈ కొత్త వర్షన్ ఫ్రెండ్స్, ఇంకా ఈ ఓపెన్ సిస్టమ్ అప్డేట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ డీటెయిల్గా ఇచ్చినారు. కెమెరా, కాల్ అలాగే సెక్యూరిటీ మూడులను చేంజెస్ ఈ కొత్త అప్డేట్తో వస్తుంది. మీకు కెమెరాలో ఫస్ట్ ఏమొస్తుందని మీరు చూస్తే పోర్ట్రైట్ మోడ్లో 3D లైటింగ్స్ని యాడ్ చేసినారు. అలాగే ఫ్రంట్ కెమెరాలో మీకు AI ఫోటోగ్రఫీని యాడ్ చేసినారు. ఫస్ట్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఓన్లీ బ్యాక్ కెమెరాకి మాత్రం ఉండే, ఇప్పుడు ఫ్రంట్ కెమెరా కూడా యాడ్ చేసినారు అని చెప్తున్నారు. అలాగే డిస్ప్లే ఆప్టిమైజేషన్, మీరు కెమెరా ఓపెన్ చేసి పెట్టుకుని ఉంటే అది ఆటోమేటిక్గా డిస్ప్లే బ్రైట్ బ్యాక్ లైట్ వచ్చేసిందే ఆప్టిమైజ్ అవుతుంది, అది ఒక ఆప్షన్ యాడ్ చేసినారని చెప్తున్నారు. ఇంకా కాల్లో చూస్తే మీకు VIL TE ఫీచర్ని యాడ్ చేసినారు. VIL TE ఫీచర్ అంటే ఏమంటే ఇది ఒక వీడియో కాల్ ఆప్షన్. సో మీరు దీనివల్ల డైరెక్ట్గా వీడియో కాల్ చేయొచ్చు. ఎనీ నెంబర్ మీరు డయల్ చేస్తే ఆ నెంబర్కి డైరెక్ట్గా వీడియో కాల్ చేయొచ్చు. దీనికి సపరేట్ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసే అవసరం లేదు. సో ఇది డైరెక్ట్గా మీకు ఫోన్తోనే ఇచ్చేసినారు ఈ ఒక అప్డేట్ వల్ల. అలాగే సిస్టంలో కొన్ని రింగ్ టోన్స్ది ప్రాబ్లం ఉండే, కొన్ని రింగ్ టోన్స్ ప్లే అవుతలేదు, అందుకే ఆ ఒక ఇష్యూస్ని కూడా ఫిక్స్ చేసిండాము అనేసి ఈ అప్డేట్తో చెప్తున్నారు. ఇంకా కాల్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అయింది అని చెప్తున్నారు. మీరు మాట్లాడేటప్పుడు మీకు కాల్ క్వాలిటీ కానీ అలాగే దాని స్టాండర్డ్స్ కానీ ఇంక్రీజ్ అయింది, ఇంప్రూవ్ చేసినాను ఆ స్టెబిలిటీ అని చెప్తున్నారు. ఇంకా సెక్యూరిటీ చూసారంటే డిసెంబర్ 2018కి సెక్యూరిటీ ప్యాచెస్ కూడా అప్డేట్ అయింది. అలాగే సెక్యూరిటీ సిస్టమ్ సెక్యూరిటీ కూడా ఇంప్రూవ్మెంట్ అయింది దీంతో అని చెప్తున్నారు. అలా అయితే రండి టైం వేస్ట్ చేయకుండా అది ఏమి అప్డేట్ అయింది, ఏమేమి అప్డేట్ వచ్చింది, కెమెరా, కాల్ అలాగే సెక్యూరిటీ దాన్ని డీటెయిల్గా పోయి పై చూస్తాం. మీరు దీంట్లో కెమెరా ఓపెన్ చేస్తే చూడండి మీకు ఇక్కడ పోర్ట్రైట్ మోడ్ కనిపిస్తుంది. పోర్ట్రైట్ మోడ్లో మీకు డైరెక్ట్గా 3D అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఆ 3D ఏముందంటే అలా ఫస్ట్ నో లైటింగ్ అని ఉంది. మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే సాఫ్ట్ లైటింగ్, బటర్ఫ్లై లైటింగ్, అలాగే స్ప్లిట్ లైటింగ్, స్టేజ్ లైటింగ్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ మీకు దీంట్లో వస్తుంది. సో ఇదే కొత్తగా యాడ్ అయ్యిండే పోర్ట్రైట్ మోడ్లో యాడ్ అయ్యిండే కొత్త 3D లైటింగ్ సిస్టమ్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది బ్యాక్ కెమెరా అయింది. ఇంకా మీరు ఫ్రంట్ కెమెరాలో చూసారంటే ఇక్కడ పైన మీరు AI టెక్నాలజీ అని AI అనే ఒక సింబల్ని మీరు చూడొచ్చు. ఈ సింబల్ ఫస్ట్ ఉండలేదు, ఇప్పుడు కొత్తగా ఇచ్చినారు. సో AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. మీరు ఏ సీన్ని చూస్ చేస్తారో, ఇంకా మీరు కాలింగ్ గురించి చూసారంటే డైల్ అప్ అయ్యేసి మీరు 1234 ఏమో ఒక నెంబర్ మీరు డైల్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు వీడియో కాల్ ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసే అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఏ నెంబర్కి మీరు వీడియో కాల్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని డైల్ చేసి ఇక్కడ వీడియో కాల్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలు మీరు ఆటోమేటిక్గా వీడియో కాల్ ఆ నెంబర్కి చేయొచ్చు. సో ఆ నెంబర్కి ఆ డైల్ అయిపోతుంది. సో ఇలా మీరు ఆటోమేటిక్గా వీడియో కాల్ చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త ఇక మంచి ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆనర్ ఎప్పుడు కూడాను కొత్త కొత్త ఆప్షన్నే యాడ్ చేస్తూ వస్తుంది, ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో వీడియో కాలింగ్ ఆప్షన్ మీరు చూసారు. ఇది వీడియో కాలింగ్ ఆప్షన్ డిఫాల్ట్గా మీకు ఫోన్లోనే ఇక ఇచ్చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో ఇంకా మీరు బ్యాక్ వచ్చి వీడియో కాలింగ్ ఇంకా అప్డేట్స్లపై సెట్టింగ్లపై మీరు చూసారంటే ఇంకా ఏమేమి అప్డేట్స్ దాంతో ఉంది అంటే సెట్టింగ్లపై సిస్టమ్ అప్డేట్ దాంట్లో మీరు చూసారంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఫిక్స్డ్ సిస్టమ్ రింగ్ టోన్ గురించి వాళ్ళు ఫిక్స్ చేసినారు. రింగ్ టోన్ ఫస్ట్ కొన్ని రింగ్ టోన్స్ దీంట్లో ప్లే అయితే ఉండలేదు, ఇప్పుడు అన్ని రింగ్ టోన్స్ను కరెక్ట్గా ప్లే అవుతుంది అలా చేసినారు. అలాగే సిస్టమ్ ఇది
మీది కాల్ మీరు చూసారంటే కెమెరాలో వచ్చి ఆప్టిమైజేషన్ అని చెప్తూ ఉన్నారు. సో మీరు ఒక ఫ్యూ సెకండ్స్ మీరు కెమెరా ఆన్ చేసుకొని అలాగే పెట్టుకుంటే మీకు తెలుస్తుంది ఇది ఎట్లా కెమెరాలో డిస్ప్లే ఆప్టిమైజేషన్ స్క్రీన్ ఆప్టిమైజేషన్ అని చెప్తారు. ఫ్యూ సెకండ్ మీరు ఇలాగే పెట్టుకుంటే మీ ఫోన్ ఆటోమేటిక్గా స్క్రీన్ని ఆప్టిమైజ్ చేసేస్తుంది, దానివల్ల మీకు బ్యాటరీ సేవ్ అవుతుంది. సో దానివల్ల ఇది ఆప్టిమైజేషన్ కూడాను ఒక మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. సో చూడండి ఆటోమేటిక్గా మీ ఫోను ఆప్టిమైజ్ అయిపోయింది. ఇక్కడ చెప్తా ఉంది టచ్ ది స్క్రీన్ టు యాక్టివేట్ ద కెమెరా. సో మళ్ళీ ఇక్కడ టచ్ చేస్తే మాత్రమే మీ కెమెరా ఆన్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో దీనివల్ల మీ బ్యాటరీ కూడా చాలా సేవ్ అవుతుంది, మంచి యూస్ఫుల్ ఆప్షన్ అని ఇది చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఇది అయినాక మళ్ళీ ఇంకేముంది ఆప్షన్ దాంట్లో కొత్త అప్డేట్లా అని మేము చూస్తే, సో దీని గురించి అయింది విఐ ఫీచర్ అయింది నేను చెప్పాను, వీడియో కాలింగ్ చేయొచ్చు. అలాగే రింగ్ టోన్ గురించి నేను చెప్పాను, ఇంప్రూవ్డ్ స్టెబిలిటీ ఇన్ సర్టన్ సినారియోస్, అదే కాల్ స్టెబిలిటీ కూడాను. మీరు కాలింగ్ చేస్తే దీంట్లో స్టెబిలిటీ అంటే చాలా బాగా పర్ఫామ్ అవుతుంది, అంటే కాల్లో ఏమీ డిస్టర్బెన్స్ ఉండలేదు, అలాగే దాని కాల్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యింది అని చెప్తూ ఉన్నారు. అది కూడా మేము చూడొచ్చు. ఇంకా సెక్యూరిటీ గురించి మేము చూసామంటే బ్యాక్ వచ్చి మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టంలోకి వెళ్ళి అబౌట్ ఫోన్ మీరు చూసారంటే ఇక్కడ కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ ఆండ్రాయిడ్ సెట్టింగ్ ప్యాచ్ అని మీరు ఇక్కడ చూడొచ్చు. దాంట్లో డిసెంబర్ 1, 2018 అని ఇక్కడ రాస్తున్నారు. సో ఇది కొత్త అప్డేట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది కొత్త అప్డేటు, డిసెంబర్ 1లో మీకు కొత్త అప్డేట్ వచ్చింది, అదే అప్డేట్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇదే ఫ్రెండ్స్ ఆనర్ 8X కొత్త అప్డేట్, దానివల్ల అండ్ చేంజెస్ మీకంతా చూసారు ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకంతా యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మరీకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆల్.